మీకు మీ రాజులకు అలాగే మీ కుటుంబాలకు అందరికీ కూడా క్షేమము కలుగుతున్నది. ఈరోజు క్షేమము లేదు, భయము ఆందోళన కలుగుతున్నది అంటే దేవుని భయము లేని వారిగా ఉంటున్నాం. కీర్తన గ్రంథము చూడండి, 34:19 ఆపదలు కలుగు, ఆపదలు నీతి మందునకు కలుగు, ఆపదలు అనేకములు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును విడిపించుతున్నాడు. నీతి మందులకు అనేక ఆపదలు ఉంటాయి. దేవుని సన్నిధిలో మనం ఏర్పాటు కలిగిన తక్షణమే మనకు దేవుడు మనకు తోడై ఉన్న ఈ లోక అధికారి అయిన సాతాను ఏం చేస్తాడు చెప్పండి, పోరాడుతూ ఉంటాడు. కనుకనే నీతి మందులకు కలుగు ఆపదలు అనేకము. నీ కుటుంబంలో నీ బిడ్డల మీద దాడి చేస్తాడు, నీ శరీరం మీద దాడి చేస్తాడు, నీవు చేసే ప్రతి పని మీద వాడు దాడి చేస్తున్నప్పుడు నీకు ఏ అపాయము రానే రాదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. కనుక దేవుడు తోడై ఉన్న మనుష్యుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు. కనుకనే నీతి మందునకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని విడిపించుస్తున్నాడు. దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. దేవుడు ఏర్పాటు కలిగిన వారు, దేవుని చేత ఏర్పాటు కలిగిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నవి. దేవుడు సంకల్పమంతా వారిలో నెరవేరుచున్నది. కనుక మనము ఏ విషయంలో కూడా భయపడని అవసరం లేదు. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుని కాపుదల ఉంటుంది. వారు దేవుని కాపుదలలో వారు నిత్యము ప్రతి శోధన నుంచి వారు విజయాన్ని పొందగలుగుతారు. దేవునికి స్తోత్రము. అలా అలాగే దానియేలు గ్రంథం చూడండి, 6:3 ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక, ప్రఖ్యాతి నొందిన గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల్లని ఉండి తగిన హేతు కనిపెట్టి చుండిరి, గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయివాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దుకు సందడిగా కూడి వచ్చి ఎట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవియందుగాక. చాలండి, అక్కడ ఏం చేస్తారు చెప్పండి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందిన వాడుగా, ప్రత్యేకించబడిన వాడిగా. ఎంతమందిలో చెప్పండి, 120 మందిలో ప్రఖ్యాత నొందినవాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు. అతను చేసే ఉద్యోగము ఒక రకంగా చెప్పాలి అంటే ప్రధానమంత్రి అంత స్థానంలో ఉన్నాడు. మంత్రులందరి మీద ప్రధానిగా, ప్రధానమైన వాడిగా దేవుని యొక్క సంకల్పం అతనికి ఉన్నది. రాజు సంకల్పం కూడా అతనికి ఉన్నది. కనుక అందరి మీద అతను ప్రధానుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అతనిని పట్టుకోవాలని ఎవరు చెప్పండి, అక్కడ ఉన్న 120 మంది అతని మీద ఏ తప్పైనా ఏ ఒక్క అబద్ధమైనా ఏదో ఒక అతనిలో లోపాన్ని పట్టుకోవాలని వారు ప్రయత్నం చేసిన ఏ లోపము కూడా కనుగొనలేకపోయారు. దేవునికి స్తోత్రము. కనుక అతనిలో ఉన్న లోపం ఏమిటి, అతన్ని ఎలా పట్టుకోవాలి. మనం అన్ని విషయాలలో అన్ని పనులు చేస్తున్న ఒక్కొక్కరు ఉద్యోగం చేస్తే బయట ఉద్యోగాలలో నమ్మకస్తం లేని వారిగా ఉంటున్నారు. కానీ దేవుడైతే నమ్మకస్తుల ఎడల ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తున్నాడు. వారికి కలిగిన శ్రమలలో దేవుడు అంటున్నాడు, తప్పకుండా వారికి విడుదల చేయడానికి ఆయన తోడుగా ఉన్నాడు. కనుక దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై, 120 మంది మీద ప్రధానుడై, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి తన ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉండగా ఆ రాజ్యములో దానియేలు మీద పగపట్టిన వారు 120 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రము.
120 మంది ఇతను ఎలా తప్పించాలా అని. ఇతను మనకు అడ్డంగా ఉన్నాడు, ఇతని నీతి క్రియలు మనకు ఎంతో బాధగా ఉన్నాయి. మనం అన్ని లెక్కలన్నీ కూడా అతనికి అప్పగించాల్సి వస్తుంది. అతని నీతి ప్రవర్తనను బట్టి మనకు ఈరోజు ఏది చెయ్యాలన్నా మనకు ఆటంకంగా ఉన్నాడు. కనుక ఇతనిని ఏ రీతిగా మనకు అడ్డము తొలగించాలి అని ఆలోచన చేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నీతిమంతులకు శ్రమలు ఎందుకు కలుగుతాయి అంటే వారి నీతి వల్ల శ్రమలు వారికి కలుగుతాయి. కనుక అతనిలో ఎలాంటి లోపము లేదు, ఎలాంటి అబద్ధము లేదు, ఎలాంటి మోసము లేదు. కనుక అతను అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడికి ఆపదలు ఎందుకు రావాలి? ఎందుకంటే ఈ లోకములో ఇష్టానుసారంగా జీవించే వారికి అనేక శ్రమలు వస్తాయి. కనుక అది వారు చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం వారికి కలుగుతుంది. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలుకు ఎందుకు శ్రమలు వచ్చినాయి అంటే అతని నీతి వల్ల అతనికి శ్రమలు కలిగినాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక అతని నీతి క్రియలే అతనికి శ్రమలుగా మారి ఉన్నాయి. కనుక ఇతనిని ఏదో ఒక విధంగా అంతం చేయాలి, ఇతనిని మన అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి రాజు యొద్దకు వెళ్ళి, రాజా మన రాజ్యములో మీరు తప్ప శ్రేష్టమైన మరి ఏ దేవుడు లేడు, మీరే దేవుడు, కనుక మన ప్రజలందరూ కూడా నీకు సాష్టాంగపడి 30 దినముల వరకు నిన్నే ఆరాధన వారు చేయాలి. దేవునికి స్తోత్రము. అలా 30 దినాల వరకు ఈ ప్రజలందరికీ, ఎందుకంటే ఈ ప్రజలందరినీ ఏలే దేవుడు నీవే కనుక, నీవు పరిపాలన అతి శ్రేష్టమైనది కనుక నీవే మాకు దేవుడవు, ప్రజలందరూ నిన్ను ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రము. అలా ప్రజలందరికీ దేవుడు నీవే, ప్రతి హృదయం ప్రతి సాయంత్రం కూడా నిన్నే ఆరాధన చేయాలి అని ఒక రాజు దగ్గర ఏం చేశారు చెప్పండి, శాసనమును వారు తయారు చేశారు. దేవునికి స్తోత్రము. తయారు చేసి రాజ్యమంతా కూడా ఆ శాసనాన్ని తెలియపరిచారు. అయితే దానియేలు మాత్రము ఎవరికి లోబడ్డు, అలాగే మనుషులకు లోబడ్డు, ఎవరికి భయపడ్డు, ఒక్క దేవునికి మాత్రమే భయపడతాడు. దేవునికి స్తోత్రము. అలా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, నీతి న్యాయములను ఎరిగిన వాడు కనుక ఆ దేవుణ్ణే దివారాత్రము ఆరాధించిన వాడు కనుక బబులోను దేశంలో బానిసగా వచ్చి అతను ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు అంటే అతని నీతి క్రియలే అతన్ని గొప్పగా చేసి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా అంత గొప్ప దానియేలు ఆ శాసనాన్ని కూడా లెక్క చేయకుండా తనకు ఏం చేశాడు చెప్పండి, తన వాడుక చొప్పున ముమ్మారు దేవునికి తన దేవునికి బ్రతిమిలాడుకునటము ప్రార్థన చేయటము చేస్తూ ఉన్నాడంట. దానియేలు ఏంటి, ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. యెరూషలేము తట్టు తిరిగి తన దేవుని తట్టు తన దేవునికి మొరపెట్టి తన దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా అది ఈ మనుషులందరూ కలిసి ఎంతమంది చెప్పండి, 120 మంది మనుషులు తప్పుగా భావించి రాజు యొద్దకు తీసుకుని వెళ్ళి రాజుతో అంటున్నారు, అయ్యా మీరు ఆ శాసనాన్ని విధించి ఉన్నారు, ఇదిగో 30 దినముల వరకు ఎవరు కూడా నీ నామమును స్మరించాలి, నిన్ను ఆరాధించాలి అని శాసనాన్ని మీరు తయారు చేశారు. ఆ శాసనానికి విరుద్ధముగా దానియేలు తన దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇతను మరణమునకు పాత్రుడు, ఇతనిని మరణశిక్ష విధించండి అని చెప్పి రాజు యొద్దకు అతన్ని పట్టుకుని వచ్చినప్పుడు రాజు అతనిని చూసి ఎంతగానో కలవరపడ్డాడంట. దానియేలుకి వచ్చిందా ఈ శ్రమ, నేను విధించిన శ్రమ అనేకులు, ఎందుకంటే నేను విధించిన ఈ యొక్క ఆజ్ఞ దానియేలు మీదకి శ్రమగా మారిందా అని చెప్పి దానియేలు విషయంలో ఆ రాజు ఎంతగానో వ్యాకులపడి దానియేలును రక్షించాలని తన మనస్సును దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు కూడా అతన్ని విడిపించడానికి ఏం చేశాడు చెప్పండి, ప్రయత్నము చేసిన 120 మంది మాత్రము
ఒప్పుకోటలేదు. ఎందుకంటే రాజా ఈ ఆజ్ఞ, నీ ఆజ్ఞను ఎవరైతే ఉల్లంఘించున్నారో, ఎవరైతే నెరవేర్చలేదో వారికి మరణశిక్ష తప్పదు. కనుక తక్షణమే దానియేలుని సింహాల బోనులో వేయండి అయ్యా. కనుక అతను మీ ఆజ్ఞను ధిక్కరించాడు. మీ దగ్గర ఉండి మీకు ప్రధానమైన ఒక అధికారిగా ఉండి అతనే తప్పు చేస్తే ఇంకా మన ప్రజలందరూ కూడా తప్పు చేయరా అని చెప్పి అక్కడ ప్రజలందరూ ఏం చేశారు చెప్పండి, 120 మందిని రాజుగారి హృదయాన్ని కలవరపరిస్తే రాజుగారు ఎంతగానో వేదన చెంది ఏదో ఒక విధంగా దానియేలును తప్పించాలి, ఈ నీతిమంతుణ్ణి కాపాడాలి అని తన శాయశక్తుల తన అధికారాన్ని ఉపయోగించిన ఏ మాత్రము కూడా ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రము. అలా రాజు శాసనాన్ని రద్దు చేయుట ఎవరి వలన కాదు, అది జరగాల్సిందే. కనుక అక్కడ ఏం చేస్తారు చెప్పండి, దానియేలును తీసుకుని వెళ్ళి సింహపు బోనులో పడతోసిరి పడతోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి, అనుదినము నువ్వు కాపాడుతున్న, నిన్ను బతిమిలాడుకుంటున్న దేవుడే నిన్ను తప్పించాలి. దానియేలు, నేను ఇక ఏమీ కూడా చేయలేను, నా పని ఇక అయిపోయింది. కనుక నిత్యము నువ్వు అనుదినము ఆరాధిస్తున్న నీ దేవుడే నిన్ను కాపాడాలి. దానియేలు, ఇక నేను ఏమీ కూడా చేయలేనని చెప్పి ఏం చేశాడు చెప్పండి, రాజు తప్పుకుని వెళ్ళిపోయాడు. సింహపు బోనులో దానియేలును పడవేశారు. అలాగే ఒక రాయిని కూడా పక్కన ఆ సింహపు బోను, ఆ బోను దగ్గర ఏం చేశారు చెప్పండి, సింహాల బోను యొక్క రాయిని దొర్లించి పెట్టారు. ఎందుకంటే దానియేలు మరలా తిరిగి వస్తాడేమోనని. యేసు ప్రభు వారి కూడా రోమా ప్రభుత్వం ఆయనను ఏం చేశారు చెప్పండి, సిలువలో చనిపోయిన యేసు ప్రభుని ఆ సమాధిలోనే బంధించాలి అని ఒక రాయిని అక్కడ అడ్డంగా పెట్టారు. దేవునికి స్తోత్రము. అలాగనే దానియేలును కూడా సింహపు బోనులో వేసిన తరువాత ఒక రాయిని అడ్డముగా పెట్టారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ రాయిని తొలగించడానికి, ఆ శాసనాన్ని రద్దు చేయడానికి ఒకవేళ రాజుకు మనస్సు కలిగి ఒకవేళ దానియేలును బయటికి తీస్తాడేమో అని చెప్పి వారు ఆ రాయిని అడ్డంగా పెట్టి వెళ్ళిపోయారు. రాజు ఆనాడు ఏం చేశాడు చెప్పండి, తన రాజ్యానికి వెళ్ళి కలవరపడి ఆ రోజంతా కూడా దానియేలు విషయంలో ఉపవాసముండి నాక్ష వాయిద్యములను కూడా జరగనివ్వలేదు. అతడు నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగరమే లెగిసి ఆ గృహ దగ్గరకు వచ్చి అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము కలిగిన సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుస్తున్నా నీ దేవుడు నీకు రక్షించగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజా చిరకాలము నీవు జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహపు నోళ్ళన్నిటిని కూడా మూయించి ఉన్నాడు. రాజా, ఇప్పుడైనా నేను నిర్దోషినేనా? అక్కడ దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు నిత్యము నీవు సేవించుస్తున్న దేవుడు నిన్ను కాపాడగలిగేనా అని దుఃఖ స్వరముతో దానియేలు పిలవగానే దానియేలు లోపల నుండి, రాజు చిరకాలము జీవించునుగాక. దేవునికి స్తోత్రము. అలా కనుక నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నీతిమంతునకు కలుగు ఆపతలు అనేకము రాజా, వాటన్నిటిలో నుండి దేవుడే నాకు దూతను పంపి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్నాడు. నీతిమంతులకు అనేక శ్రమలుంటాయి. కనుక నా దేవుణ్ణి నేను మర్చిపోలేదు రాజా. అనుదినము నా దేవుణ్ణి ఆరాధిస్తున్నా. నా దేవుడు నాకు దూతను పంపి ఈ సింహాల నోటి నుండి నన్ను
కాపాడి ఉన్నాడు. 20 మంది సింహాలు వెంటాడారు దానియేలును చంపాలి అని. 20 మంది అధికులందరూ కూడా దానియేలును ఏం చేయాలి, అంతము చేయాలి అని ప్రయత్నము చేసి రాజ్యాజ్ఞను కూడా ఒకవేళ ఉల్లంఘించి రాజు ఒకవేళ దానియేలును కాపాడతాడేమోనని చెప్పి సింహాల బోనులు వేసేంత వరకు కూడా ఆ మనుషులు ఏం చేశారు చెప్పండి, పట్టు విడవనే విడవలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఇటు మనుషుల నోటి నుండే కాకుండా రాజా సింహపు నోటు నుంచి కూడా నా దేవుడు దూతలను కాపుదలుగా పెట్టి కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 48:14 చూడండి, మీ దేవుడు సదాకాలము వరకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడు మీకు సదాకాలము వరకు మీకు తోడయ్యి ఉన్నాడు, మరణము వరకు కూడా ఆయన నిన్ను చెయ్య విడవడు, మరచిపోడు. ఆయన మరణము వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునితో నీవు నిబంధన చేస్తే దేవుని ఆజ్ఞ ప్రకారముగా నీవు నిలబడాలని దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నీవు మరణము వరకు కూడా నిత్యము నిన్ను విడవడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ దేవుడు సదాకాలము నీతో ఉండే దేవుడు. సదాకాలము నీ రాకపోకల్లో నీ క్రియలలో ప్రతి ప్రవర్తనలో నిన్ను కాపాడే దేవుడు. దానియేలు దేవుడు సేవించే దేవుడు, ఆయనను దానియేలును సింహాల నోటికి అప్పగించే దేవుడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రము. అలా రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలును సింహాల బోనులో నుంచి బయటకు తీసి దానియేలు మీద నింద మోపిన వారిని ఏం చేశారు చెప్పండి, సింహపు బోనులలో పడదోసిరి వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడతోసిరి వారు గృహ అడుగునకు రాకకమునిపే సింహపు పాలయ్యరి. సింహములు ఏం చేసింది చెప్పండి, వారి ఎముకలను, వారి ఎముకలను ఏం చేసింది చెప్పండి, పగలగొట్టి కొరికిని అంట. సింహపు నోళ్లకు ఏం చేశారు చెప్పండి, దేవుడు వారిని దానియేలు మీద నింద మోపిన వారిని సింహాల నోటికి వారిని అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునికి విరోధముగా దేవుని చిత్తమును ఎరిగిన వారు ఎలా ఉండాలి చెప్పండి, దేవుడు ఎలాంటి ఆపదలోనైనా ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. యెహోవా యందు విశ్వాసం కలిగిన వారు, దేవుని ప్రణాళిక ఎరిగిన వారు కనుక దేవుని చిత్తము వారిలో నెరవేరేంత వరకు దేవుడు వారిని విడవడు, ఎడబాయడు. కనుక మరణము వరకు ఆయన ఎత్తుకుని రక్షించేవాడు ఆయనే. నీ తల వెంట్రుకలు మెరిసిన నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు సదాకాలము మనతో ఉండే దేవుడు. కనుక దేవుడు చిత్తమును నెరవేర్చాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి, 1 కొరింథీయులు 5:17 లోకము దాని ఆశ గతించి పోవుస్తున్నది కానీ దేవుని చిత్తము నిరంతరము నిలుసును. దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరము కూడా నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని ప్రణాళిక నీలో నెరవేరాలి అంటే అనేక శోధనలతో అనేక కలవరాలు వస్తాయి. అలాగే యేసేపును కూడా శత్రువులు అంతము చేయాలని చూస్తే యేసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ దేవుడు దానిని మేలుకే చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన మీద అనేకులు శత్రువులు అనేక నిందలు మనం పడవచ్చు కానీ ఏ అపాయము నీ వద్దకు రానే రాదు. దేవుని చేత పిలువబడిన వారికి సమస్తము మేలు జరుగుటకై సమస్తము సమకూడి అవి మేలుకే గాని కీడు మాత్రము కాదు అంటున్నాడు. దేవుని ప్రణాళిక నెరవేర్చాలి అంటే, దేవుని ప్రణాళిక మనలో నెరవేరాలంటే కొన్ని పరీక్షల్లో మనము నిలబడాలి. కొన్ని పరీక్షల్లో నిలబడినప్పుడే
సమస్తము దేవుని మేలు ఏమిటో నీవు, దేవుడు మేలు చేసిన ఆ మేళ్ళు ఏమిటో ఈ లోకానికి నీవు తెలియపరచగలవు. దేవునికి స్తోత్రము. అలా కనుక శ్రమ కలిగినప్పుడు కృంగిపోవటం, సంతోషంగా ఉన్నప్పుడు మన దేవుడని చెప్పుకోవటం కాదు, కానీ శ్రమ కలిగిన సంతోషముగా ఉన్న మన దేవుడు ఎన్నడు విడబడు ఎడబాయడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యము దీవించనుగా. మహాపరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, మహిమ కలిగిన తండ్రి, శ్రమలలో వేదనలో మాకు తోడై ఉన్న దేవా, ఈరోజు నీ సన్నిధానములో ఈరోజు నాయన నీ ప్రణాళిక నీ బిడ్డలో నెరవేర్చి దీవించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి వ్యాధుల్లో శోధనలో వారికి విడుదల చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని స్నాను తండ్రి. ఆమేన్. దేవునికి బలిపీఠం కొందనాలు, అయ్యగారికి కొందనాలు, దైవజనులు కొందనాలు. నేను ముస్తాబాద్ 10 సంవత్సరం చర్చికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు అసలు ఏమీ బాగుండేది కాదు. తలనొప్పి, కాళ్ళు నొప్పులు, పిచ్చి తలపోటు అనమాట. అది వచ్చినప్పుడు ఇంజక్షన్ చేయించుకుంటేనే కానీ తిరిగేదాన్ని. మళ్ళీ 2 రోజులకి మళ్ళీ అలాగ ఎన్ని సంవత్సరాలు చూసినా అసలు లేదు. అప్పుడు నాకు పాంప్లెట్ ఒకటి ఎందుకో మా గుమ్మంలో పడి ఉంది. అప్పుడు నేను చూసి దాన్ని 3 నెలలు ఆలోచించాను. ఆలోచించినప్పుడు కొన్ని నేను వెళ్తాను వెళ్దాం అనుకుని మళ్ళీ అలాగే 2 నెలలు అయిపోయింది. 3వ నెలలో నేను ఏమైనా సరే నేను అక్కడ నేను పాస్టర్ గారికి చెప్పేస్తాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండట్లేదు అని. ఆయన ఎందుకు వెళ్తున్నామని కూడా నన్ను అడగలేదు. ఇంకా అడగనప్పుడు నేను ఎందుకు ఉండాలని చెప్పి నేను వచ్చేస్తాను. వచ్చి నేను 2 నెలలు 3 నెలలు అలాగే బాధపడిన తర్వాత అయ్యగారు ఏంటని అడిగినప్పుడు నేను ఇలాగ అన్నప్పుడు అయ్యగారు నేను 7 వారాలు రామ్మా అన్నారు. 5 వారాలు 6 వారాల్లోనే నాకు తలనొప్పి విడుదలైపోయింది. నాకు ఎంతో స్వస్థ వచ్చింది. తర్వాత నాకు కాళ్ళు అయితే చేతులు కాళ్ళ మోకాళ్ళ దగ్గర కింద వరకు బ్యాండేజీలు వేసుకొని అలాగే రాళ్ళులాగా ఉండేవన్నమాట. అలా నడిచినప్పుడు నాకు చాలా బాధగా ఉండేది, కానీ కూర్చొనే లేకపోయేదాన్ని. అయినప్పటికైనా నేను కింద కూర్చోవాలని ఆశతో ఉండేదాన్ని. అలాంటి దేవుడు నాకు ఎంతో స్వస్థత ఇచ్చాడు. ఈ మందిరానికి రావటము నాకు అలా జరిగింది. తర్వాత ఎన్నో సమస్యలు, వేదలు, బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్లే కానీ నాదేమీ కాదు, నా భక్తి కాదు, నా నీతి కాదు. ఇప్పుడు కూడా నేను ఎన్నో శ్రమల్లో వేదల్లో ఉన్నప్పుడు మొన్న అయ్యగారు గద్దించారు నన్ను, ఎందుకు నువ్వు మానేస్తున్నావమ్మా, నువ్వు ఇలాగెందుకు మానేయాలి, నువ్వు మానేసేంత ఇది కాదు కదా, నువ్వు ఎలాగైనా సరే దేవుడి దగ్గరికి రా అని అయ్యగారు అన్నప్పుడు సరేనా అని అన్నా. నేను నిజమే, నేను మొదటి ప్రార్థన తగ్గిపోయాను. నేను మొదటి ప్రార్థన కొరకు మళ్ళీ నేను ఆశిస్తున్నాను. అలాగా నేను ఎంతో ధైర్యంతో దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుడు వచ్చి నాకు వాగ్దానం చేసినట్టుగా 43 వేశా నువ్వు భయపడుకు, నేను ఎందుకున్నాను, నీ పేరు పెట్టు నా సొత్తు అన్న అన్నప్పుడు కూడా నేను నిజంగానే ఇన్ని సమస్యలకి కూడా నేను దేవుడు ధైర్యాన్ని బట్టే నేను ఇలా ఉండగలిగాను, కానీ లేకపోతే ఉండలేను. నా తల్లిదండ్రులు, నా తండ్రి కూడా అలాగున్నా సరే ఏంటి ఏంటమ్మా బాధపడతామని అడగరు. కానీ అయ్యగారు అమ్మగారు ఎన్నోసార్లు వేదనలో ఉన్నప్పుడు కూడా ఎందుకమ్మా అలా బాధపడతామని ఎవరు, అయినా సరే నా ఆత్మీయ తల్లిదండ్రుల కింద ఎంతో నన్ను ప్రేమిస్తున్నారు. అలాగ నేను మందిరానికి రాగలుగుతున్నాను. నేను ఎంతో ఇంకా మొదటి ప్రార్థన రాలేకపోతున్నాను. మొదటి ప్రార్థన కొరకు మీ అందరూ నాకు అర్థం చేయండి రావడానికి. రోజు 2 నెలలు అవుతాయి ఫస్ట్లో సాయంత్రం వచ్చి మళ్ళీ వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు రాలేకపోతే ఇంకా రావడానికి దయచేసి నన్ను క్షమించండి, ప్రార్థన చేయండి. నేను రావాలని ఆశపడుతున్నాను. ఇంకా నన్ను దేవుని హెచ్చించిన దానికని నన్ను తగ్గించలేదు, కానీ నేను దేవునికి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసిన బిడ్డగా నన్ను సహాయం చేయండి. ఈ సాక్ష్యము, గొప్ప సాక్ష్యము దేవుడు దీవించిన. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు, మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితడే ఆపరేషన్ చేయించుకుంది. నెలలోనే వెళ్ళిపోయింది చేయించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమె స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలాగైనా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగవాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది, వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి
ఏం బాధపడుతుంది, స్కూల్ మానట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది, వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి. నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికి రా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి. అక్కడ 7 గంటలు ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం చెప్పారమ్మా నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే, మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే, మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం. దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలండి. నేను చాలా బాధపడేదానండి, ఉద్యోగం నుంచి తీసేస్తారని చాలా బాధపడ్డాను. చాలా కాలం నుంచి నన్ను ఉద్యోగం నుంచి తీసేయాలని అనుకుంటున్నారు. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకు ప్రమోషన్ లిస్టులో నా పేరే ఉంటుందండి. దాని గురించి వాళ్ళు చాలా బాధ పెట్టేవాళ్ళు అండి. నా పైన ఒక అధికారి ఉంటుంది, ఆమె చాలా బాధ పెట్టేది వాళ్ళని వేసుకోవాలని. కానీ నేను కష్టపడి చేస్తానని మా వార్డులో తెలుసు, నా పైన అధికారులు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎంత బాధపడుతున్నా ఇంకా టార్చర్ భరించలేక మానేశాను. ఇప్పుడు 2 నెలలు అయిందండి నేను మానేసి. చర్చికి రా, నీకు అన్ని సమస్యలు తీరిపోతాయని చెల్లి ఫోన్ చేసి చెప్పేది. అలాగే ఒక వారం వచ్చానండి ఇక్కడికి. వచ్చిన తర్వాత 2-3 వారాలు వచ్చాక అమ్మగారు పిలిచారండి నన్ను. పిలిచి అమ్మాయి ఏంటి నీ బాధ అని అడిగితే నేను చెప్పానండి. తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుంటే మొత్తం సమస్యలన్నీ తీరుతాయమ్మా అని చెప్పేసి అన్నారు. నేను అనుకుని ఆ వారమే ఇంటికి వెళ్ళానండి. తెల్లారి రోజే నా పై అధికారుల నుంచి ఫోన్ వచ్చిందండి. చాలా అద్భుతమైన కార్యం అండి, నేను వెళ్లకుండానే వాళ్ళు ఫోన్ చేశారండి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని. ఇవాళకి 3 రోజులైందండి నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించనుగా.